తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అభివృద్ధి ఎలా ఉండబోతుంది ప్రజలకు తెలుస్తుందా వెళ్ళదా 41 సెలబ్రేషన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నా కదా నిజానికి ఈ ఆవిర్భావ సభతో ప్రజలకు ఏం చెప్పదలుస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే 41 సంవత్సరాల కింద ఆవిర్భవించిందో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు చైతన్య రథం మీద 9 నెలలు తిరిగి ప్రజలే సంక్షేమం ధ్యేయంగా ముందుకెళ్లి ప్రజల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిరు ఆనాడు ఇప్పుడు మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మహిళల కండక్టర్లు మహిళా కండక్టర్లు గాని మహిళా రిజర్వేషన్లు గాని ద్వాక్రా గ్రూపులు గాని తొలి మహిళా యూనివర్సిటీ గాని ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణలో తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం సో మహిళలందరూ ఆనాటి నుంచి ఈనాటి దాకా బడు బలహీన వర్గాలు సబ్బండ జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలతో సహా మొత్తం తెలుగుదేశం పార్టీకి ఆనాడు నుంచి ఈనాడు దాకా వెన్నింటి ఉన్నాయి అభివృద్ధి అంటే ఎవరు చేశారండి తెలుగుదేశం పార్టీ తప్ప ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రండి ఇండియా ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కానీ నల్సర్ యూనివర్సిటీ కానీ దాని తర్వాత తొలి ఆరోగ్య యూనివర్సిటీ కానీ లేకపోతే విభిన్న అంటే స్టడీ ఎడ్యుకేషన్ పరంగా ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అత్యధికంగా తెలుగుదేశం హయాంలోనే వచ్చినాయి అన్నమాట ఇక మీరు సంక్షేమ పథకాలకు వస్తే ఈ రోజు వీళ్ళు అంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి కేసీఆర్ గారు ఇంతకుముందు కాంగ్రెస్ ఇంద్రమల్లి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పుడే 500,000 మంది నిరుపేదలకు ఇల్లు కట్టించి ఆ రోజు స్కీమ్ స్టార్ట్ చేసిందే మేము ఆ రోజు వృద్ధాప్య పింఛన్ 30 రూపాయలు ఇచ్చి అన్నగారు స్టార్ట్ చేస్తేనే ఈరోజు వీళ్ళందరూ పింఛన్ పింఛన్ అని చెప్పి వెనకాల పడుతున్నారు సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజు అన్నగారు బాట వేశారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ సుఖశాంతులతో హాయిగా ఉన్నారు ఈరోజు 41 సంవత్సరం వసంతాలు నింపుకొని మేము ఏదైతే మా ఆవిర్భావ సభ చేసుకుంటున్నామో ఈసారి తెలంగాణలో ఎస్పెషల్లీ 2004లో మేము అధికారం కోల్పోయిన తర్వాత ఆ రోజున పిల్లవాళ్ళు ఈరోజు మా ఓటర్లు అంటే ఆఫ్టర్ 2022 18 ఏళ్ళు నిప్పుకొని ఈరోజు ఓటర్లు వాళ్లకు మేము ఏమేం చేశాం తెలంగాణలో పటేల్ పటవారీ వ్యవస్థ రద్దు చేసింది కానీ ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం అన్నగారు ఇచ్చింది కానీ అంటే ఎన్నో విధాలుగా అంటే అనగదొక్కి ప్రజల్ని ఎన్నో విధాలుగా చేసేసి నరక యాతన చూసినప్పుడు అన్నగారు బడు బలహీన వర్గాలకు 90 మంది కొత్త నాయకులకు అన్నగారు అవకాశం ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలుగా మంత్రులు టీఆర్ఎస్ పార్టీలు ఇతర పార్టీలు తిరుగుతున్నారంటే ఇదే యూనివర్సిటీలో చదువుకొని పోయిన వాళ్ళు సాక్షాత్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో చదువుకొని పోయి ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నారు అంటే అభివృద్ధి చేసిన పార్టీ ఏదన్నా ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రజల్లో చొచ్చుకుపోయింది ప్రజలు తెలుగుదేశం ఏంటంటేనే ఉంటారు మీకు ఇంకో విషయం చెప్తున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళే జాగు ఆంధ్ర వాళ్ళే బాగు అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ 15 సీట్లలో గెలిచి ఒక ఎంపీ గెలిచి సుమారు 17 సీట్లో 2వ స్థానంలో ఉంది అంటే 119 నియోజకవర్గాల్లో 33 నియోజకవర్గాలు అంటే సింహభాగం నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కానీ విషపూరిత క్రీడతోని కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలను కొని తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో సైతం తీసాలన్నారు కానీ కేసీఆర్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఆర్ భవన్ నుంచి తెలంగాణ భవన్ ఎంత దూరం ఉందో తెలంగాణ భవన్ నుంచి ఎన్టీఆర్ భవన్ కూడా అంతే దూరం ఉంది సో మీరు కారు పంచర్ అవ్వచ్చు కాక మీ 4 టైర్లు తీసేయచ్చు కాక కానీ సైకిల్ మాత్రం ఎప్పుడు శ్రమజీవిని నమ్ముకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుగుదేశం పార్టీ ప్రోటోకాల్ అంటే తెలుగుదేశం పార్టీ ఒక సిస్టమేటిక్ ఉన్న పార్టీ ఒక క్రమశిక్షణ గల నాయకుడు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఈరోజు ఎటు చూసినా ప్రత్యన్యాయం కనిపిస్తలేదు కాంగ్రెస్ అంటే స్కామ్రెస్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ అంటే ఖాళీ మాటల పార్టీ అయిపోయింది ఏదైనా అభివృద్ధి చేసి చూపించడం అని అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు ప్రజలు మమ్మల్ని గాఢంగా నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు యావత్ హైదరాబాద్ పసుపుమయమైంది ఇరు రాష్ట్రాల నుంచి మా తెలుగుదేశం ప్రతినిధులు ఈరోజు ఈ సభకు హాజరయ్యబోతున్నారు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు దిశానిర్దేశం ఏమైనా ఇవ్వగలరా ప్రజలు ఎదురు చూస్తున్నారు చాలా మట్టుకు అంటే ప్రజలకు ఏం చెప్తున్నానంటే ప్రస్తుతము అక్కడ పాలన మీరు చూశారు 4 ఎమ్మెల్యే సీట్లు గెలవంగానే జగన్మోహన్ రెడ్డి గారు 4 దిక్కులా చూస్తున్నారనమాట ఈ 41 ఏళ్ళు ముగించుకున్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవేశంగా తీసుకొస్తుందని చెప్పి ఫ్యాను కరెంటు పోయి ఫ్యాన్ ఆగిపోయే స్థితిలో ఉన్నది ఇక్కడ తెలంగాణలో గడిల పాలన గూలగొట్టాలి దొరా 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 మన నీళ్లు మన నిధులు అని చెప్పి ఏదైతే చెప్పిండో అదే దొర ఇంటి నుంచి పేపర్ లీక్ అవుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టులకైనా నీళ్లు పోతున్నాయి దాని తర్వాత లిక్కర్ స్కామ్లకైనా క్వార్టర్ పోతుంది వాటర్ పోయి ఏడ కలుస్తుందంటే కూడా ఎవరు కలగాలని పరిస్థితులు ఈరోజు ఉంది ఈ ప్రగతి భవన్ గోడను మరోసారి బద్దగలు కొట్టి
బడు బలహీన వర్గాలకు సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే దిశగా ఈ రోజు కాసాని జ్ఞానేశ్వర ముద్రరాజు గారు ఒక మీసీ బుద్ధిబిడ్డను అధ్యక్షునిగా చేసి తెలంగాణలో మరొకసారి ఆ రోజు అన్నగారు 9 సంవత్సరాలు ఎలాగైతే తిరిగి అధికారంలోకి తెచ్చారో ఇప్పుడు కూడా ఈ 9 నెలలు కార్యకర్తలందరూ గ్రామ స్థాయి నుంచి భూ స్థాయి నుంచి కష్టపడి మరోసారి అధికారమే దేహంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందడుగేసేసి ఈ ఏదైతే సభ ఉందో ఆవిర్భావ సభ ద్వారా ఒకసారి గర్జించి మరొకసారి తెలుగు తమ్ముడు మేల్కొని చంద్రబాబు నాయుడికి అండగా ఉండి మరొకసారి పసుపు జెండా ఈ గడ్డపైన రిపరిపలాడే విధంగా చూడాలని చెప్పి కార్యకర్తలందరం మేము కోరుతున్నాం। యువతకు మీ ఇచ్చే సందేశం ఏంటి లేదంటే నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నారు మీలాంటి యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది। ఇప్పుడు యువత గురించి మీరు మాట్లాడుతండి ఆనాడు గచ్చిబౌలి స్టేడియం గాని అంటే స్పోర్ట్స్ విధంగా నుంచి నేను చెప్తున్నాను ఆనాడు గచ్చిబౌలి స్టేడియం గాని లేకపోతే 9 అవుట్డోర్ స్టేడియంలు గాని 13 మైదానాలు గాని క్రీడా మైదానాలు గాని ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి గేమ్స్ నడిపిస్తున్న దాకా తెలుగుదేశం పార్టీది 11 డిఎస్సీ లేసి సుమారు 170,000 మంది టీచర్లకు ఉద్యోగాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ విధానంని తెచ్చి ఉద్యోగాలు కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ హైటెక్ సిటీ లాంటి సంస్థను స్టార్ట్ చేసి ఐఎస్ బ్యాంక్ లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎంతో మంది యువతలకండి ఆ రోజు హైదరాబాద్ పరిస్థితి ఏముండే 100 రూపాయలు ఇస్తే ఉద్యోగాలు లేకుండా రాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉండే హైదరాబాద్ చదువుకోనోడు కూడా హౌస్ కీపింగ్ క్యాబ్ డ్రైవర్ నౌకరీ చేసుకొని ఐటీ కంపెనీలో బతికి సుఖశాంతులతో మతకల్లాలు లేకుండా బతికిన హైదరాబాద్ అట్లాంటి తెచ్చినది యువతకు మొత్తం నిర్దేశం ఇచ్చి అందరూ చదువుకోవాలి మన పిల్లలందరూ ఈ ఖ్యాతి తెలుగు ఖ్యాతి ప్రపంచ దేశాలకు పాకింది అని అంటే ఆ రోజు బీంజం వేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టే కదా ఇది సో యూత్ మొత్తం కంప్లీట్ ఆలోచిస్తుంది టీడీపీ ఏం చేసింది టీడీపీ ఏం చేస్తుందని చెప్పి వాళ్ళకు స్పష్టమైన అవగాహన ఉంది వాళ్ళ దిశగా ఈసారి సమూరమైన మార్పులు జరగబోతున్నాయి దానికి నాందే ఈ 41 ఆవిర్భావ సభ।